సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక వార్త, పవన్ కళ్యాణ్ కు రాజధాని ప్రాంతంలో ల్యాండ్ ఉంది, అందువలనే పవన్ కళ్యాణ్ రాజధానిని సపోర్ట్ చేస్తున్నాడు. గతంలో అనంతపురంకి వెళ్లి రాజధాని గురించి అగెనెస్ట్ గా మాట్లాడి, శ్రీకాకుళంకి వెళ్లి రాజధాని గురించి అగెనెస్ట్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ రాజధాని మీద ప్రేమతో మాట్లాడుతున్నాడంటే కారణం ఆయనకు అక్కడ ల్యాండ్ ఉంది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అది నిజమో కాదో తెలుసుకుందాం. ఇవాళ ముందుగా గూగుల్కి వెళ్లి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి వెబ్సైట్ను registration.ap.gov.in క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి వెబ్సైటు registration.ap.gov.in టాప్లో పాపప్ అవుతుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ నెంబర్ బేస్ చేసుకుని ఒక పర్సన్, ఆ డాక్యుమెంట్కు ఓనర్ ఎవరు అన్నది మనము ఈసీ ద్వారా తెలుసుకోవచ్చు అండి. ఇక్కడ ఈసీ అనేది మనకు వెబ్సైట్లో టాప్ సెకండ్, ఇక్కడ చూడండి టాప్ సెకండ్ ఈసీ మీద క్లిక్ చేయండి. ఈసీ మీద క్లిక్ చేసిన తర్వాత డిస్క్లైమర్ మీద డిస్క్లైమర్ వస్తుందండి. గవర్నమెంట్ వెబ్సైట్ ఎంటర్ అవుతున్నప్పుడు డిస్క్లైమర్ వస్తుంది, డిస్క్లైమర్ మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ నెంబరు, మనందరికి గుర్తుంది కదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి డాక్యుమెంటు, డాక్యుమెంట్ నెంబర్ బేర్ చేసుకుని మనం ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం అన్నమాట. డాక్యుమెంట్ నెంబర్ 15395, ఎప్పుడు ఈ రిజిస్ట్రేషన్ 2019లో రిజిస్టర్ అయిందనమాట ఈ డాక్యుమెంట్. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కంపల్సరీగా ఇవ్వాలి, మంగళగిరి సబ్ రిజిస్టర్లో అయినట్టుగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది కాబట్టి మంగళగిరి కొడదాం. తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఏదర్ దిస్ ఆర్ దిస్ ఏదో ఒకటి క్లిక్ చేయండి, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగైన్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, యాక్సెప్ట్ చేయండి 865796. యాక్సెప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మనకు ఏ డాక్యుమెంటు ఎన్ని ఈసీలు కావాలనేది మనకు ఇక్కడ అడుగుతుంది అనమాట పర్టికులర్గా. బట్ మనం ఏం చేద్దామంటే అన్ని డాక్యుమెంట్స్ మనం వెరిఫై చేద్దాం, అన్ని ఈసీలు వెరిఫై చేద్దాం. చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ నొక్కండి, సెలెక్ట్ ఆల్ నొక్కిన తర్వాత సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ ఒక్కిన తర్వాత ఈసీ యొక్క సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. రిఫ్లెక్ట్ అయితే కనుక ఇక్కడ మనము లేటెస్ట్ గా ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది ఏంటి జరిగింది మనం తెలుసుకోవచ్చు. డాక్యుమెంట్ నెంబర్ 15395 ఆఫ్ 2019 మంగళగిరి మనం వెరిఫై చేస్తున్నాం కదా, ఇది డాక్యుమెంట్ నెంబర్. ఇందులో కొణిదెల పవన్ కళ్యాణ్ ప్లస్ ఏపీసీఆర్డీఏ విజయవాడకు మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది అనమాట. సో బేసికల్ గా ఈ ట్రాన్సాక్షన్ చూస్తే ఎంఆర్ ఎంఈ అని ఉందన్నమాట, అంటే ఇది మార్టిగేజ్ ట్రాన్సాక్షన్ అనమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీసీఆర్డీఏకి పవన్ కళ్యాణ్కి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఒకటి ఉంది, అది 26 నవంబర్ 2019 అంటే జగన్ గవర్నమెంట్ లో జరిగింది అనమాట. సిఆర్డీఏకి పవన్ కళ్యాణ్కి మధ్య మార్టిగేజ్ ట్రాన్సాక్షన్ జరిగింది. అయితే ఈ ట్రాన్సాక్షన్ కంటే ముందు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కొన్నాడు, ఎప్పుడు గవర్నమెంట్కి ఇచ్చినాడు, గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్కి మధ్య మార్టిగేజ్ ట్రాన్సాక్షన్ అనేది మనకు క్లియర్ గా 26 నవంబర్ 2019 లో జరుగుతుంది కదా. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కొన్నాడు అన్నది మనం చూస్తే గిన ఇక్కడ మనకు లింక్ డాక్యుమెంట్ కనిపిస్తుంది అనమాట. 2567 ఆఫ్ 2018 ద్వారా పవన్ కళ్యాణ్కి వచ్చింది అనమాట, 2567 ఆఫ్ 2018 డాక్యుమెంట్. సో ఈ 2567 ఆఫ్ 2018 అన్నది చూస్తే గిన ఇక్కడ మనకు 2567 ఆఫ్ 2018 అంటే ఆరో డాక్యుమెంట్ చూస్తే గిన పవన్ కళ్యాణ్ పాశం కోటిరెడ్డి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి పాశం కోటిరెడ్డి అన్న పర్సన్ దగ్గర ల్యాండ్ కొన్నాడు అనమాట. ఈ పాశం కోటిరెడ్డి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కొన్న ల్యాండ్ డేట్ ఎప్పుడంటే గిన 24 ఏప్రిల్ 2018 అంటే ఎగ్జాక్ట్ గా ఎలక్షన్స్ అయిపోయిన 13 రోజులకి పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతంలో పాశం కోటిరెడ్డి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ల్యాండ్ కొన్నాడు అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ బేసికల్ గా. ఇది కొన్న తర్వాత పవన్ కళ్యాణ్ కి సిఆర్డీఏకి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది అనమాట. అది ఏదైనా కావచ్చు, మార్టిగేజ్ ఫామ్ లో చూపిస్తా ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ కి ఇచ్చినాడా, గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చిందా, దట్ ఈస్ మార్టిగేజ్ ట్రాన్సాక్షన్. ఎనివే పవన్ కళ్యాణ్ కి అమరావతి ప్రాంతంలో ల్యాండ్ ఉంది అన్నది ఆన్లైన్ లో మనం ఇలా వెరిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.